Hi, this is Srujana kitchen. ఈ రోజు నేను కరివేపాకు పొడి ఎలా చేయానో చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి. ఎలా చేయానో చూపిస్తాను. ముందుగా దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని చూపిస్తాను. కరివేపాకు, పల్లీలు, ధనియాలు, ఎల్లిపాయలు, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే అండి. ఇప్పుడు నేను ఎలా చేయడమో చూపిస్తాను. ఓకేనా? ఇవి ఏంటంటే ఒక 10 అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అండి, పల్లీలు కొన్నే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. జీలకర్ర కూడా వేద్దాము, ఒక టీ స్పూన్ అండి జీలకర్ర కూడా. నువ్వులు కూడా వేద్దామండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్. ఎల్లిపాయలు కూడా వేయాలి, అదే ఒక 15 కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా పొడి చేసుకోవాలండి. తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఎల్లిపాయలు వేస్తాం కదా, దానివల్ల కొంచెము ముద్దలాగా అవుతుంటుంది, కానీ కొంచెం ఆరబెట్టుకుంటే అది నిల్వగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.